Hi, welcome back to our YouTube channel. This is Balakrishna. In this video, I am going to explain class 10 introduction to trigonometry, chapter 8, exercise 8.3, question number 1. Express the trigonometric ratios sin A, secant A and cot A in terms of cot A, tan A in terms of cot A. So, these ratios are in terms of cot A. So, tan A, then this is 1 by cot A. Tan A is reciprocal of 1 by cot A. So, ఇక్కడ మనకి ఒక ఐడెంటిటీ తెలుసుమా, ఏంటది? సెకండ్ స్క్వేర్ A మైనస్ టాన్ స్క్వేర్ A ఇస్ ఈక్వల్ టు, సో మైనస్ టాన్ స్క్వేర్ A అసలు పోతే ఏమవుతుంది, ప్లస్. సో సెకండ్ స్క్వేర్ A ఇస్ ఈక్వల్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ A. సో అయితే ఇక్కడ టాన్ కాట్లో చెప్పాము, సీకెంట్ ఎందుకు చెప్పాలి కాట్లోకి. సో 1 ప్లస్ టాన్ ఏ దేని రెస్పోకల్ 1 బై కాట్ ఏ, అంటే టాన్ స్క్వేర్ ఏ ఎంత, 1 బై కాట్ ఏ హోల్ స్క్వేర్. సో దీని ఎలా రాస్తాం, 1 ప్లస్ 1 స్క్వేర్ బై కాట్ స్క్వేర్ ఏ. సో 1 స్క్వేర్ ఎంత, 1, 1 ప్లస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ. సో 1 ఎలా రాచు, 1 బై 1. సో క్రాస్ మల్టిప్లై చేస్తే, సో సెకండ్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై cot స్క్వేర్ ఏ. సో సీకెంట్ స్క్వేర్ ఏ, స్క్వేర్ అసలు పోతేమో స్క్వేర్ రూట్. సో సీకెంట్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 బై cot స్క్వేర్ ఏ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి, స్క్వేర్ రూట్ ఏ బై స్క్వేర్ రూట్ బి, దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ cot స్క్వేర్ ఏ. సో స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, దట్ ఈస్ స్క్వేర్ రూట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ ఏ. సో సీకెంట్ ఏ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ ఏ. సో సీకెంట్ ఏ ఎందులో చెప్పామో కాట్లోకి. నెక్స్ట్ చెప్పాలి, నెక్స్ట్ సైన్ ఎందులో చెప్పాలి, కాస్లోకి. సో ముందు సీకెంట్ రెసిప్రోకల్ ఏంటిది, కాస్. సీకెంట్ రెసిప్రోకల్ ఏమో కాస్. సో హియర్ 1 బై కాస్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై కాట్ ఏ. సో బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుందంట మీకు, కాస్ ఏ రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ యాజ్ డినామినేటర్, డినామినేటర్ యాజ్ న్యూమరేటర్. సో రెసిప్రోకల్ ఆన్ బోత్ సైడ్స్, సో ఏమొస్తుంది, కాట్ ఏ బై స్క్వేర్ రూట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో అయితే ఇప్పుడు టాన్ అయిపోయింది సీకెంట్, నెక్స్ట్ సైన్. సో ఇక్కడ మనకి ఐడెంటిటీస్ ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ 1. సో ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అసలు పోతే ఏమవుతుంది, మైనస్. సో సైన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఏ. సో దట్ ఈస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఏ కాట్ ఏ బై స్క్వేర్ రూట్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అనేది ఏమైతే మేము మొత్తానికి వస్తున్నా, సో దట్ ఈస్ సైన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఏ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఏముంటుంది ఇక్కడ, 1 మైనస్ కాట్ స్క్వేర్ ఏ బై కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో 1 ఎలా రాచు, 1 బై 1 క్రాస్ మల్టిప్లై చేస్తాము. సో కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఏ బై 1 ఇంటు కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ మైనస్ క్యాన్సిల్, దట్ ఈస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో సైన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ 1 బై కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1, స్క్వేర్ అక్కడ పోతే స్క్వేర్. సో సైన్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ 1 బై కాట్ స్క్వేర్ ఏ ప్లస్ 1. సో సైన్ కూడా దేని చెప్పాము, కాస్. వయనాడు ఎక్స్ప్రెస్ ద ట్రిగనోమెట్రిక్ రేషియో సైన్ ఏ కా సీకెంట్ ఏ అండ్ ట్యాన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్ ఏ. రైట్ ఆల్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ ఏ అండ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ అండ్. సో ముందు కాస్ ఏ దేని రెసిప్రోకల్, సీకెంట్.
దట్ ఈస్ 1/సెకండ్ స్క్వేర్. సో పాస్ గెయిన్ ఎంతలో చెప్పమ్మా, సెకండ్. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన ఐడెంటిటీ ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ వన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అసలు పోతే మైనస్. సో సైన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో వన్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ మీన్స్ కాస్ ఏ హోల్ స్క్వేర్. కాస్ ఏ ఇస్ హౌ మచ్, 1/సెకండ్ ఏ. సో 1/సెకండ్ ఏ హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ యర్ 1 - 1² / సెకండ్ స్క్వేర్ ఏ. సో ఈ వన్ ఎలా రాచ్చు, 1/1 క్రాస్ మల్టిప్లికేషన్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/1² 1/సెకండ్ స్క్వేర్ ఏ. సో సైన్ స్క్వేర్ ఏ ఓకే రైట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ స్క్వేర్ ఏ. ఈ స్క్వేర్ ఎట్ సైడ్ వస్తుంది అవుతుంది 2. సో దట్ ఈస్ యర్ సైన్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ స్క్వేర్ ఏ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి స్క్వేర్ రూట్ ఏ బై స్క్వేర్ రూట్ బి దట్ ఈస్ యర్ స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ స్క్వేర్ ఏ. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈస్ స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ ఏ. సో ఇది సైన్ ఏ. అయితే టాన్ ఏ, టాన్ ఏ ఏంటిది మనకి సైన్ ఏ బై కాస్ ఏ. అయితే సైన్ ఏ ఏంటిది స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ ఏ. కాస్ ఏ ఏంటిది 1/సెకండ్ ఏ. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్. సో ఇది నోమినేటర్, ఇది డినామినేటర్. సో రెసిప్రోకల్ అయితే ఏమొస్తుంది ఇక్కడ టాన్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ ఏ ఇంటూ సెకండ్ ఏ బై 1. సెకండ్ ఏ వచ్చిందంటే సెకండ్ ఏ బై 1. సో సెకండ్ సెకండ్ క్యాన్సిల్ దట్ ఈస్ యర్ స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో దీన్ని ఇలా కూడా చేయొచ్చు మన ఎలా, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఏంటి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ, సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్ 1. ఆ ఐడెంటిటీ యూజ్ చేసి కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొసెకండ్ ఏ, కొసెకండ్ ఏ దేని రెసిప్రోకల్, 1/సైన్. సో 1/సైన్. సో దట్ ఈస్ యర్ 1/సైన్ ఏ ఎంత, స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1/సెకండ్ ఏ. సో డినామినేటర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, రెసిప్రోకల్ దట్ ఈస్ 1/సెకండ్ ఏ బై స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో వన్ ఈజ్ మల్టిప్లై విత్ ఎనీ నెంబర్ విల్ గెట్ సేమ్. సో దట్ ఈస్ కొసెకండ్ ఏ ఇస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ కొసెకండ్ ఏ ఇస్ ఈక్వల్ సెకండ్ ఏ బై స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో ఇది కొసెకండ్ ఏ. నెక్స్ట్ కాట్ ఏ, కాట్ దేని రెసిప్రోకల్, టాన్ 1/టాన్ ఏ. సో దట్ ఈస్ యర్ 1/టాన్ ఏ ఏంటిది, స్క్వేర్ రూట్ సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. సో కాట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్ దట్ ఈస్ 1/సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ 1. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.